for more interesting videos, subscribe to Color Frames. T20లో బ్యాట్స్మెన్ల జోరు కొనసాగుతున్న వేళ భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక T20లో ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. భారత జట్టు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు తొలుత కాస్త ప్రతిఘటించినప్పటికీ టీమిండియా బౌలర్ ధాటికి బంగ్లా జట్టు చాపు చుట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలా బంగ్లా పతనాన్ని శాసించిన ఆ బౌలర్ ఎవరు? ఆ మ్యాచ్ విశేషాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. అతని పేరు దీపక్ చాహర్. నాగపూర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన T20లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 కీలకమైన వికెట్లను సాధించి టీమిండియా గెలుపులో ముఖ్య భూమికను పోషించారు. 27 ఏళ్ల ఈ ఆగ్రా అబ్బాయి T20 చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. అతనికి మరో యువ సంచలనం శివం దూబే తోడవడంతో పర్యాటక బంగ్లా జట్టు సిరీస్ను కోల్పోవలసి వచ్చింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించగలిగింది. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 5 సిక్సర్లు 3 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 52 పరుగులు సాధించి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత జట్టు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు తొలుత కాస్త ప్రతిఘటించినప్పటికీ టీమిండియా భవిష్యత్తు బౌలింగ్ ఆశాకిరణాలైన దీపక్ చాహర్, శివం దూబేల ధాటికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే చాప చుట్టేసింది. బంగ్లా జట్టులో ఓపెనర్ నయీమ్ 48 బంతుల్లో 2 సిక్సర్లు 10 ఫోర్ల సాయంతో 81 పరుగులు సాధించగా అతనికి తోడుగా మిథున్ మాత్రమే 2 ఎంకల స్కోర్ను సాధించగలిగాడు. ఈ మ్యాచ్లో ప్రపంచ స్థాయి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన దీపక్ చాహర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కడం విశేషం. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత బంగ్లా బ్యాట్స్మెన్లు దూకుడు ప్రదర్శించడంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 102 పరుగులను సాధించి లక్ష్యం వైపు పయనించేలా కనిపించింది. అప్పుడే రంగంలోకి దిగాడు దీపక్ చాహర్. బంగ్లా జట్టు 48 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన సమయంలో బాల్ అందుకున్న చాహర్ 3.2 ఓవర్లు బౌల్ చేసి హ్యాట్రిక్ సాధించడంతో పాటు బంగ్లా జట్టును ఉతికి ఆరేశాడు. అతనికి తోడుగా మరో ఎండ్ నుంచి శివం దూబే విరుచుకుపడడంతో బంగ్లా బ్యాటింగ్ లైనప్ పేకమెడలా కూలిపోయింది. దూబే 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు సాధించి టీమిండియా గెలుపులో తనవంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్ పలు రికార్డులకు వేదికగా నిలిచింది. అవేంటంటే, కేవలం 34 T20ల్లోనే భారత స్పిన్నర్ చాహల్ 50 వికెట్ల మైలురాయిని అందుకోవడం, T20లో భారత్ తరపున తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్గా చాహర్ నిలవడం, T20లో ఓవరాల్గా 12వ హ్యాట్రిక్ నమోదవ్వడం, T20లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ లాంటి పలు రికార్డులు ఇదే మ్యాచ్లో నమోదయ్యాయి. T20లో భారత్ తరపున ఫాస్టెస్ట్ 50 వికెట్స్ సాధించిన తొలి బౌలర్ చాహల్ కావడం విశేషం. ఇక భారత్ బౌలింగ్ ఆశాకిరణంగా అందరి చేత కీర్తించబడుతున్న దీపక్ చాహర్ శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ రికార్డును అధిగమించాడు. మెండిస్ 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించగా తాజాగా జరిగిన మ్యాచ్లో చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్ల ఘనతను సాధించి మెండిస్ రికార్డును అధిగమించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.